దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి, నా పేరు కళా సంజీవ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, నిన్ననే నేను టీవీలో చూశాను, ఒక వ్యక్తి కరీంనగర్ వాసుడు, అతను లోన్ యాప్లో లోన్ తీసుకున్నాడు, ఒక 10,000 కూడా సుమారుగా. ఆ 10,000 తీసిన అమౌంట్కి అతను ఒక 4 మంత్స్ తర్వాత 45,000 వరకు అయింది. 45,000 అమౌంట్ కట్టేశాడు. కట్టేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా అతన్ని వేధించడం మొదలుపెట్టి ఇంకొక 15,000 ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించడాలు. ఈ పని ఇంకా నేను ఇవ్వలేను అంతే సార్, నువ్వు ఇవ్వకపోతే కనుక నీ ఫొటోస్, న్యూ ఫొటోస్ పెడతాను, మీ చుట్టాలకి మీ బంధువులకి అందరికీ నేను పంపిస్తాను అని రకరకాలుగా బెదిరింపులు చేయడాలు మొదలైనవి. అతను ఆల్రెడీ పాపం కుర్రాడు, బీటెక్లో కౌన్సిలింగ్ కోసమని హైదరాబాద్ వస్తున్నాడు. హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఆ పిల్లవాడికి సడన్ గా వాళ్ళు కాల్ చేయడం, ఆ కాల్ చేయడం తర్వాత అతనికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ కుర్రాడు వెంటనే అతను ఏం తోచలేదు. అతను పొరపాటు పురుగుల మందు తాగి అతను హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కూడా చెప్పాను ఒక వీడియోలో, ఈ మధ్య ఒక 6 దాకా లోన్ యాప్ల మీద ఆంధ్రాలో కూడా చనిపోవడం జరిగింది, కేవలం వీళ్ళ ఒత్తిడి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఎవరికి కూడా ఈ లోన్ యాప్ల వాళ్ళకి అంతా కట్టే మోసం, అది పరమ మోసం, తగ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే మీరు వాళ్ళు చెప్పిన వాళ్ళకి సబ్మిట్ చేయకండి. ఆన్లైన్లో అది చేయండి ఇది చేయండి అంటారు కానీ మీరు దయచేసి అలాంటివి ఏం చేయకండి. మీ లోన్ యాప్ జోలికే పోకండి. ఏదైనా వాళ్ళు అంటే కనుక మీరు లోన్ యాప్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మా ఇంటికి రండి, మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఇస్తామే కానీ తప్ప మేము ఆన్లైన్లో ఈ ట్రాన్సాక్షన్స్ మేము చెయ్యము అని క్లియర్ కట్గా చెప్పండి ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు మనమేమో మన వ్యక్తులు మన చూడము, వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఫోన్లోనే మాట్లాడుతుంటారు, సంభాషణ అంతా ఓన్లీ ఫోన్లోనే ఉంటుంది. ఆ వ్యక్తి కూడా మనం చూడము, డైరెక్ట్గా చూడలే. వాళ్ళు ఆన్లైన్లో క్వశ్చన్లు అడుగుతుంటారు, మనం వెంటనే మనం చేస్తుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా లోన్ యాప్ జోలికి పోకండి. ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా దయచేసి సుసైడ్ చేసుకోకండి. ఎందుకు ఏమైనా మీకు భయం వస్తే, మన పోలీసులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఎంతమంది పక్క రిలేటివ్స్ ఉన్నారు, నేబర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు నేను రక్షించడానికి. వాడు వచ్చి ఏం చేయలేడు, వాడు డైరెక్ట్గా ఇంటికి అయితే రాడు. కాబట్టి మీరు వాడు ఒత్తిడికి మీరు ఏం భయపడిపోయి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకండి. ఏం చేస్తాడో చేస్తాడు, వస్తాడా రమ్మనండి. ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మేము వాడు ఎప్పుడైతే బెదిరిస్తున్నాడు అంటేనే మీరు ఏం చేయాలి, మీరు పోలీసుని ఆశ్రయించాలి. పోలీసుని మీరు వాడుకోకుండా మీరంతా మీరు అనవసరంగా సుసైడ్ చేసుకోవడం అనేది తప్పు. అదే కరెక్ట్ కాదు, నేను ఎంతమంది వీడియో చెప్పాను, అనవసరంగా సుసైడ్ చేసుకుని ఏదో ఒక 10,000-20,000 కోసం 10,000 చచ్చిపోవడం ఎందుకమ్మా, ఎందుకమ్మా? మనకి మంచి ఫ్యూచర్ ఉంది, చక్కగా నువ్వు బీటెక్ చదువుతున్నావు, ఇంకా ఇంజనీరింగ్ కావుతావు, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, ఫ్యూచర్ ఉంది, అబ్రాడ్ వెళ్ళే ఆస్కారం ఉంది నీకు, ఎందుకు చిన్నదానికి కుర్రవాడి నువ్వు ఎందుకు దానికి చచ్చిపోవడాలు? ఇలాంటి ఎవరు కూడా పిచ్చి పనులు ఇవన్నీ చేయకండి అనవసరంగా. ఈ లోన్ యాప్ ఉంది మనకు, ఏదో రకంగా దీన్ని అరికట్టాలి, లేకపోతే ఈ రకంగా ఇలా చేస్తుంటారు, వేధిస్తుంటారు, చాలా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది పోలీసులు వాళ్ళ మీద కూడా చాలా జాగ్రత్తగా దీని మీద పరిశీలించి దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాను. నమస్కారం.